హాయ్ ఫ్రెండ్స్, మనకి డ్యాన్స్ ప్లస్ ఓంకర్ గారు హోస్ట్ చేసిన రియాలిటీ డ్యాన్స్ షో స్టార్ నిర్వహిస్తున్న ఈ రియాలిటీ డ్యాన్స్ షో డ్యాన్స్ ప్లస్ లో వచ్చేసి మనకి ఈ రోజు ఒక స్పెషల్ ఎపిసోడ్ అయితే టెలికాస్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి ఈ రోజు సాటర్డే అండి, మనకి ఫిబ్రవరి 13th. మరి ఈ రోజు మనకి ఒక స్పెషల్ ఎపిసోడ్ అయితే టెలికాస్ట్ అవుతుంది అనమాట. మనకి ఈ వారం థీమ్ ఏంటంటే, అంటే మనకి ప్రతి వారం కూడా ఒక థీమ్ తీసుకొస్తున్నారు అనమాట. థీమ్ అంటే ఏంటంటే మనకి ఆ వారం ఏ థీమ్ అయితే తీసుకున్నారు, అంటే మనకి ఈ వారం వచ్చేసి లవ్ థీమ్ అనమాట. లవ్ సాంగ్స్ బేస్ చేసుకొని, అంటే మనకి లవ్ సాంగ్స్ వచ్చేసి మనకి మన కంట్రీస్ వచ్చేసి పెర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనకి డ్యాన్స్ ప్లస్ స్టేజ్ మీద వచ్చేసి ఈ వారం థీమ్ మనకి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది అనమాట. ప్రతి కంటెస్టెంట్ కూడా మనకి లవ్ సాంగ్స్కి పెర్ఫార్మెన్స్ చేస్తారండి. చాలా చాలా క్రాక్ అయితే వస్తుంది ప్రతి పెర్ఫార్మెన్స్ కూడా. నేనైతే చాలా చాలా ఇంట్రెస్ట్ అయితే వెయిట్ చేస్తున్నాను ఈ రోజు ఎపిసోడ్లో పెర్ఫార్మెన్స్ చూడడం కోసం. అండ్ అలాగే మనకి ఈ రోజు ఎపిసోడ్లో మనకి టీమ్ ఏ పెర్ఫార్మెన్స్ చేస్తుంది అనమాట. మనకి టీమ్ ఏలో ఉన్న కంటెస్టెంట్ అందరూ కూడా మనకి ఈ రోజు ఎపిసోడ్లో పెర్ఫార్మెన్స్ చేస్తారండి. మరి టీమ్ ఏలో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరంటే మనకి నివేదిత గారి పెర్ఫార్మెన్స్ ఉన్నదండి, అండ్ అలాగే రామ్ లక్ష్మణ్ గారి పెర్ఫార్మెన్స్ ఉన్నది, అండ్ అలాగే డార్జిలింగ్ డెవిల్స్ పెర్ఫార్మెన్స్ ఉన్నదండి, అండ్ అలాగే ఎంఎంకే టీమ్ మాన్సీ గారు, మయూరి గారు, కేసవ్ గారు కలిసిన ఈ మూడు టీంలో పెర్ఫార్మెన్స్ అయితే ఉన్నదనమాట. అంటే మూడు టీంలు కూడా ఎంఎంకే టీం అనమాట, మొత్తం కలిసి వీళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా ఉన్నదనమాట. అండ్ అలాగే మనకి సంకేత్ గారి పెర్ఫార్మెన్స్ కూడా ఉన్నదనమాట. మరి ఈ రోజు ఎపిసోడ్లో మనకి సంకేత్ గారి పెర్ఫార్మెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ప్రోమోలో చూపించారని చాలా చాలా క్రాక్ అయితే చేశారనమాట ఈ రోజు 20 ఎపిసోడ్లో వచ్చేసి సంకేత్ గారి పెర్ఫార్మెన్స్ వచ్చేసి. మనకి సంకేత్ గారు చేసిన ప్రతి పెర్ఫార్మెన్స్ కూడా మనకి ప్రతి ఎపిసోడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ హైలైట్ నిలుస్తుందనమాట. మరి ఈ రోజు ఎపిసోడ్లో కూడా మనకి జడ్జెస్ నుంచి 5 ప్లేసులు సంపాదించి మనకి గాడ్ ఆఫ్ ద డ్యాన్స్ అవార్డు తీసుకోవాలని చెప్పేసి మనమైతే కోరుకుందాం. ఖచ్చితంగా మనకి సంకేత్ గారు అయితే ఈ రోజు ఎపిసోడ్లో వచ్చేసి మనకి గాడ్ ఆఫ్ ద డ్యాన్స్ అవార్డు తీసుకునే అవకాశం చాలా వరకు అయితే ఉన్నాయని చెప్పేసి ఎప్పటివరకు మనకు వస్తున్న అప్డేట్ అనమాట. అండ్ అలాగే ప్రతి కంటెస్టెంట్ పెర్ఫార్మెన్స్ కూడా మనకి చాలా కిరాక్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే లవ్ థీమ్కి అంటే లవ్ సాంగ్స్కి బేస్ చేసుకుని ప్రతి కంటెస్టెంట్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే డ్యాన్స్ చేశారండి. చాలా చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే మనకి ఈ రోజు 20 ఎపిసోడ్లో అయితే ఉన్నాయన్నమాట. మరి నేనైతే చాలా చాలా ఇంట్రెస్ట్ అయితే వెయిట్ చేస్తున్నానండి ఈ రోజు ఎపిసోడ్ ఫుల్గా అయితే వాచ్ చేయడం కోసం. మీరు కూడా ఖచ్చితంగా టీవీలోనే వాచ్ చేయండి, ఎందుకంటే మనకి యూట్యూబ్లో వచ్చేసి ఈ ఎపిసోడ్స్ ఏవి ఉండవండి. ఇప్పటికీ కూడా చాలామంది అడుగుతున్నారు మళ్ళీ అన్న మనకి ఈ ఎపిసోడ్లు యూట్యూబ్లో టెలికాస్ట్ చేయాలని చెప్పి చాలామంది మనకైతే అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం అయితే మనం స్పెషల్గా వీడియోస్ కూడా చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి, ఎందుకంటే మనకి స్టార్ మా వచ్చేసి మనకి ప్రోమోలు అయితే యూట్యూబ్లో రిలీజ్ చేస్తుంది, కానీ ఫుల్ లెంత్ ఎపిసోడ్ వచ్చేసి మనకి యూట్యూబ్లో అయితే రిలీజ్ చేయదండి. టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు మనం చూడాలి, అలా కాదంటే మనకి హాట్స్టార్లో అన్ని ఎపిసోడ్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. ప్రతి ఎపిసోడ్ కూడా మనకి కంప్లీట్ అయిపోయినట్టు మనకి టెలికాస్ట్ చేస్తుంది అనమాట హాట్స్టార్లో వచ్చేసి. లేకపోతే మీరు మొబైల్లో చూడాలనుకుంటే కనుక హాట్స్టార్లోకి వెళ్ళి డ్యాన్స్ ప్లస్ అని మీరు కొట్టినట్లయితే ఖచ్చితంగా మీకు డ్యాన్స్ ప్లస్ ప్రతి ఎపిసోడ్ కూడా మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మనకి రీసెంట్ టెలికేషన్ ఎపిసోడ్ వరకు కూడా అందులో అయితే మీరు వాచ్ చేయవచ్చు అనమాట. ఎక్కడ కూడా మీరు మిస్ కాకుండా చూడవచ్చు. ఇదండి చాలామంది అడుగుతున్నారు, వాళ్ళందరికీ మేము క్లారిటీ అనమాట. మరి ఇది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ రోజు ఎపిసోడ్ అయితే ఎక్కడ మిస్ కాకుండా చూడండి, చాలా చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది అనమాట. మరి నేను కూడా చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నాను ఈ రోజు ఎపిసోడ్ ఫుల్గా అయితే వాచ్ చేయడం కోసం. ఓకే ఫ్రెండ్స్, మరి మరిన్ని వీడియోస్ వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.